ఏమంటున్నాడు మీ నిత్యా భోగానంద స్వామి? ఆడియో క్లిప్ ప్లే చేయి. రేపు ఆ అమ్మాయిలు ఈ టైంకి వస్తున్నారు. ఉదయం 6 గంటలకు వస్తారు. వచ్చిన తర్వాత మీరే వాళ్ళని లోబర్చుకోవాలి. లోబర్చుకోవటం కాదు, నేను నా శక్తులను ఉపయోగించి వాళ్ళకి విముక్తి మార్గం ప్రసాదించడానికి ప్రయత్నం చేస్తున్నాను. శృంగారాన్ని శృంగారంతోనే జయించాలి. మాలాంటి యోగులకి తప్పించి మిగతా వారికి రహస్యం తెలీదు. మేము బహిరంగంగా చెప్తే అందరూ మమ్మల్ని చేదరించుకుంటారు. జైల్లో కూడా పెట్టొచ్చు సార్. చాలాసేపటి నుంచి ఆశ్రమం దగ్గర స్కార్పియో ఆగింది సార్. ఈ వెహికల్ స్వామీజీ ఆశ్రమం దగ్గర ఉందేంటి? అంటే మాస్ గ్యాంగ్ హౌస్ దగ్గర ఉన్న వెహికల్ ఇది ఒకటేనా? ఒకసారి జూమ్ చేయి, జూమ్ చేయి. నెంబర్ ప్లేట్ ట్రై చేయి. క్లారిటీ లేదే. కేవలం నీలా అర్థం చేసుకునే వాళ్ళకి ఈ విముక్తి మార్గ రహస్యాన్ని నేర్పుతాం. వాళ్ళు చేస్తారా? వాళ్ళ గురించేగా నేను చేసేది. మనం యోగా చేద్దాం. అయితే వీడు రేపే దొరుకుతాడు. వీడికిచ్చే పనిష్మెంట్ వీడియో మిగతా స్వామిజీలు కూడా పంపిద్దాం. కొడుకులకి ఈ వీడియో చూసి సెక్స్ అంటే ఉచ్చపడాలి. ఇంకా బద్మాష్ గారిని నేను హ్యాండిల్ చేస్తా. ఆ పని చేయనికి వేరేటోళ్ళు ఉన్నారులే. జాగ్రత్త, మీకు ఎటువంటి అనుమానం వచ్చినా మనోళ్ళని ముందుగా అలర్ట్ చేయి. ఓకే సార్. చెప్పు సార్. మీరు చెప్పిన ఇంట్లోంచి ఏవేవో పెద్ద సౌండ్స్, అరుపులు వినిపిస్తున్నాయి సార్. ఇంట్లోకి ఎవరైనా వెళ్ళారా? లేదు సార్. నేను వస్తున్నా. ఆ ఇంట్లోకి ఎవరు వస్తుండ్రో ఎవరు పోతుండ్రో గమనిస్తూ ఉండు. సరే సార్. ఓకే. కాపాడండి. మాస్ గ్యాంగ్ టార్గెట్ అయిపోయింది, స్వామీజీ టార్గెట్ అయిపోయింది, నెక్స్ట్ టార్గెట్స్ 4. ఈ 4 ఇంట్లో పక్కాగా వైట్ స్కార్పియో వస్తుంది. మీరు కేర్ఫుల్ గా వాచ్ చేస్తూ ఉండండి. ఓకే? ఓకే సార్. ఇక్కడ స్కార్పియో ఉండాలి. ఏది ఇప్పుడే వెళ్ళిపోయింది సార్. అందులో నుంచి ఒక చేయి కూడా వేలాడుతుంది. ఎవరినో చంపి పడేసినట్టున్నారు. ఎంతమంది ఉన్నారు దాంట్లో? ఓ 3-4 ఉండొచ్చు సార్. వాళ్ళని ఎవరైనా కలిసిండ్రా? ఆ కార్లో 4 ఉన్నారు సార్. బయట నుంచి ఒక అమ్మాయి వచ్చేకింది. ఆ అమ్మాయి ఎక్కేటప్పుడు చూశాను కానీ దిగేటప్పుడు చూడలేదు సార్. కరెక్ట్గా చెప్పు. కరెక్టే సార్. 4 సార్, 4. సరే నువ్వు వెళ్ళు. ఏంటన్నా నువ్వు ఏం చేస్తావు? రోజు ఇదే టైంలో ఆటో వేసుకొని తిరుగుతూ ఉంటావు. రేయ్, నువ్వు ముందే చాయ్ తీసురా. నమస్తే సార్. సౌత్ అండ్ ఫార్మ్ హౌసెస్ ఇన్ఫర్మేషన్ ఏంటి? సౌత్ లో ఉన్న ఫార్మ్ హౌస్ ఇన్ఫర్మేషన్ మొత్తం నా దగ్గర ఉంది సార్. అందులో 3 ఫార్మ్ హౌస్ మీద డౌట్ ఉంది సార్. అక్కడికి రెగ్యులర్ గా ఒక వెహికల్ వస్తూ పోతుంది సార్. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో ఉంది సార్. మరి నార్త్ సైడ్ ఫార్మ్ హౌసెస్ ఇన్ఫర్మేషన్ ఏమైంది? 2 డేస్లో ఇస్తాను సార్. అంత టైం లేదు, పొద్దున కలా కావాలి. మేము ఇక్కడెక్కడే తిరుగుతున్నాం, మళ్ళా కలుగుతాం. ఓకే సార్. ఉంటాను సార్. సరే పోదాం పద. ఓకే సార్.
మాదాపూర్ ఇన్ఫార్మర్ ఇచ్చిన వెహికల్ నెంబర్, ఇప్పుడు గీడిచ్చిన వెహికల్ నెంబర్ రెండు మ్యాచ్ అయింది. ఓకే, ఈ వెహికల్ ఓనర్ ని పట్టుకుంటే ఫామ్ హౌస్ క్లూ దొరకొచ్చు. గప్పుడే సక్కగా చూసుకుంటే సిటీ మొత్తం చూపించినవుగా. చూస్తే చూడండి సార్, చూసిన వాళ్ళంతా భయపడి ఉంటారు. లోపల కన్నా నొక్కు లేకుంటే కట్ చేసి పారాయి. Was like a hill station. Sexy girls and freaking life, dude. Yes. Avunu ok danni pattikeldam, booze, get high, have fun, get again, come back every week. Ide pani maadaithe common hostels, no restrictions. Night aithe evaru ye room lo untaro evarki teliyadu. Morning come on dude. Nenu mana college tarapuna sports meets ki vellinappudu akkada manchi figures tho enjoy chesanu. Meer evaru uhinchaleru. High five figures, dude. Super shapes. Yeah, lovely, bro. Oh. Too much. Bro, one sec. Gotta make a call, huh? Hello, Grandpa. What's up? Disturb Jason, huh? Ledra, ippudu gym ayipoyindi. Fresh up odan kadutuna. Amma vachinda? Ee roju amma inka raledu. Aina ite varaku em chestalo? Ekkada unnav? I'm on my way, tata. Ekkadiki andave? మన ఫామ్ హౌస్కి తాత. ఈ టైంలో ఫామ్ హౌస్కి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను? కావాలంటే రేపు డే టైంలో రా. మీరు ఆ టైంలో వస్తే మీ డాడీకి మన మీద డౌట్ వస్తుంది. ఇప్పుడు నా మాట విను, వెనక్కి వెళ్ళిపో. వాట్ గ్రాండ్ పా, ఆల్రెడీ ఇక్కడ ఫ్రెండ్స్ అందరికి మాట ఇచ్చేసాను. కమ్ ఆన్, నిన్నే రావద్దంటుంటే మళ్ళీ నీ ఫ్రెండ్స్ అంటావేమిటి? ప్లీజ్ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయ గ్రాండ్ పా. రే అభి, ఇలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకు. నా మాట విని రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చేయి. ఇప్పుడు నా మాట విని వెనక్కి వెళ్ళిపో. బాయ్. What happened? Any problem, bro? Grandpa రావద్దు అది ఇది అంటున్నాడు, బట్ వీఆర్ గోయింగ్. మరి ఇంతకు అమ్మాయి ఉందా లేదా? ఏమో మనం నైట్కి వస్తామని గ్రాండ్పా అబద్ధం చెప్పినట్టున్నాడు, బట్ లెట్స్ సీ. అమ్మాయే లేదంటున్నారు, వెళ్ళం అవసరమా? లెట్స్ మూవ్. గో అండ్ సీ వాట్స్ దేర్. Sure guys, what's there? Yeah. Cheers. Yeah. పాటు కొంతమంది స్టాఫ్ కూడా పిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. డౌట్ ఉన్న ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ ఇద్దాం. ఎంత జరుగుతుంటే ఆ స్కూల్ ప్రిన్సిపల్ గారు ఏం చేస్తున్నాడు? వాడికి ఆ ప్రిన్సిపల్ గారిని కూడా ట్రీట్మెంట్ చేసి మన రిహాబిలిటేషన్ సెంటర్ లో పనిష్మెంట్ ఇద్దాం. ముందుగా పీటీ ట్రాప్ లో పడితే మిగిలిన వాళ్ళందరూ ఆటోమేటిక్ గా లైన్ లోకి వస్తారు. ఆ పిల్లకి మంచిగానే ట్రైనింగ్ ఇచ్చిన పక్క ఫిజికల్ ట్రైనర్ సంగతి చూస్తుంది. ఏంటి ప్రాబ్లం? వెహికల్ స్టార్ట్ అవ్వట్లేదు. రామ్ రా. యా. ఏంటి ప్రాబ్లం? ఏమీ అర్థం కావట్లేదు. సారీ, నాకు తెలియట్లేదు. మెకానిక్ రావాల్సిందే. మార్నింగ్ వరకు రావడం కష్టమే. ఇట్స్ ఓకే. ఓకే, డూ యూ నీడ్ లిఫ్ట్? కొంచెం ముందున్న డ్రీమ్ వ్యాలీ దగ్గర డ్రాప్ చేస్తారా? యా షూర్. వన్ సెకండ్. వైట్ తప్పించి ఇంకే కలర్ చూడలేదు. యా, ఐ లవ్ ఫార్చునా. మై గ్రాండ్పా గిఫ్టెడ్ దిస్. యు సీ, వైట్ ఇస్ సెక్సీ. అమ్మాయిని తీసుకొస్తున్నామని మీ గ్రాండ్పాకి చెప్పరా? తాతకి చెప్తే వద్దంటాడరా. అయినా ఈరోజు ఎవరు రాలేదన్నాడుగా, సో గ్రాండ్పా కూడా మనతో ఎంజాయ్ చేస్తాడు. డోరు మూసుకొని కామ్గా కూర్చోడు, లేదంటే చెప్తా. కదలకుండా కామ్గా కూర్చోవే. ఇంటే నిట్టేరు కోసలే ఉంది. ఇదేట్రా గన్ క్యారేజ్ వస్తుంది, ఎవరితో ఇది? అది బ్లూటూత్, ఎందుకు ఆన్ చేశారు? అది బయటపడే బ్రో, స్విచ్ ఆఫ్ ఆ బ్లడీ మొబైల్. ఎందంత సైలెంట్ అయింది? వదలరా, వదలు. రే, నువ్వు స్పీడ్గా పోనీరా బండి. ఓకే.
సిగ్నల్ లేదనుకుంటా. గాలి సౌండ్ వస్తుంది అంటే బయటపడేసి ఐటీ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్ అయితే నైట్ షిఫ్ట్ ఐటీ ఎంప్లాయీ ఫ్రెండ్స్ కూడా క్యారీ చేస్తూ వర్క్ చేస్తున్నారా? కొడుకులు స్విచ్ ఆఫ్ చేసింది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఈ హైవే మీదే సెర్చ్ చేద్దాం. అలా అందరం పోయినా వాళ్ళు మనకు దొరకరు సార్. వెనకాలే ఉన్న ఏదో ఒక సైడ్ చూస్తూ వెళ్ళుంటారు. రివర్స్ పోదాం, మనకేదైనా క్లూ దొరకచ్చు. ఇన్ఫర్మేషన్ లో ఉన్న సౌత్ అండ్ ఫార్మర్స్ వెళ్ళుంటారు సార్. సరే, నువ్వు హైవే మీదకి వచ్చి మమ్మల్ని అర్జెంట్ కలవు. సరే సార్.